जन्मांतरम कात अडियार्गळै कोंडु पोय தன்மை பெருத்தி தன் தாளினை கீழ்கொள்ளும் அப்பனை தொன்மை பிதற்ற வல்லாரை பிதற்றும் அவர்கள் நம்மை பெருத்து நாளுய கொள்கின்ற நம்பரே ஆழ்வார் திருவடிகளே சரணம் శ్రీశైలాభిజనాంబురాశి శశినం శ్రీకృష్ణ తాతాత్మజం శ్రీశైలాన్వయదేవనాథ సుధియః ప్రాప్తాగమాంతద్వయం పాదాబ్జే నరసింహ తాతయ గురోః న్యస్తాత్మరక్షాభరం విద్వద్వృందచకోరచందిరమహం రామానుజార్యం శ్రయే పరమ భాగవతోత్తములారా, నేడు ఆళ్వార్ శ్రీసూక్తి యందు నమ్మాళ్వార్లు కీర్తించినటువంటి ఆ తిరువాయుమొళి అనే దివ్య ప్రబంధములోని 3వ శతకం 7వ దశకం 7వ పాసురాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ పాసురం యొక్క వైశిష్ట్యం ఏమిటి అంటే, భగవంతుడే ఉపాయము, భగవంతుడే ఉపేయము అనే విషయాన్ని తెలుసుకోవాలి. దానికి కారణంగా భాగవతులే ఉన్నారు, ఆ భాగవతులే మన అందరికీ కూడా ప్రాప్యులు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. నమ్మకస్తులు ఆ భాగవతులే అనే విషయాన్ని నమ్మాళ్వార్లు ఈ పాశురంలో తెలియజేస్తున్నారు. షణ్మ షణ్మాంతరం కాత్ అడియార్గడై కొండు బోయ్ తన్మై వెరుత్తి தன் தாளினைக்கு கொள்ளும் அப்பனே தொன்மை விதத்த வல்லாரை பிதத்தும் அவர் கண்டீர் நன்மை வெறுத்தம்மை நாள் உய்ய கொள்கின்ற நம்பரே நாள் உய்ய கொள்கின்ற நம்பரே அంటే ప్రతినిత్యము మనల్ందర్నీ ఉజ్జీవింపచేసే నమ్మకస్తులు ఈ భాగవతులే అని అంటున్నారు ఈ పాసురంలో. ఈ పాసురంలో మరొక విశేషం ఏమిటి అంటే, 6వ పాసురంలో షణ్మ షణ్మాంతరం కాప్పరే అని నమ్మాళ్వార్లు చివరి వాక్యంలో తెలియజేశారు భాగవతుల్ని గురించి. అంటే జన్మ జన్మల యందు కూడా మనల్ందరినీ కాపాడేవాళ్ళు ఈ భాగవతులు అని చెప్పిన నమ్మాళ్వార్లు ఈ పాసుర ఆరంభంలో జన్మ జన్మాంతరం కాత్తు అంటే భగవంతుడు ఈ జన్మ జన్మల యందును మనల్ని రక్షించారు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ పాసురములో 3వ వాక్యములో పెరుమై విదత్త వల్లారై పిదత్తుం అవర్ గండీర్ అని 5వ పాసురంలో పెరుమై పిదత్తు వల్లారై అని ప్రారంభం చేశారు. ఈ పాసురంలో ఆళ్వార్లు తొన్మై పిదత్తు వల్లారై పిదత్తుం అవర్ కండీర్ 5వ పాసురంలో పెరుమై పిదత్తుం అంటే భగవంతుని యొక్క వైభవాన్ని తెలియజేసే భాగవతుల గురించి చెప్పారు. ఇక్కడ తొన్మై పిదత్తుం అంటే భగవంతుడి యొక్క స్వరూప స్వభావాన్ని తెలియజేసే భాగవతుల గురించి చెప్తున్నారు. ఎంత వైశిష్ట్యం, ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఇది. ఈ పాసుర సంగ్రహాన్ని మనం ఒకసారి చింతిస్తే, షణ్మ షణ్మాంతరం కాత్ అంటే జన్మ జన్మల యందును మనల్ని రక్షించినటువంటి అడియార్గలై కొండుబోయి
తన భక్తులందరినీ తీసుకుని వెళ్ళి ఎక్కడికి శ్రీవైకుంఠానికి తన్మయ పెరుత్తి వారి యొక్క స్వరూప స్వభావాల్ని తెలియజేసి తన్ తాళినైకే కొల్లం అప్పనై తన్ తాళినైకే కొల్లం అంటే తన పాదముల యందు ఉంచుకున్నటువంటి అప్పనై తండ్రిగా తండ్రి అయినటువంటి ఆ స్వామిని తన్మయ విదత్తు వల్లారై ఆ విధంగా ఉన్నటువంటి స్వామిని ఎవరైతే కీర్తిస్తారో అటువంటి వారు పిదత్వం అవర్గండీర్ ఆ విధంగా జల్పము చేయుచున్నటువంటి అంటే భగవన్ నామస్మరణం ఎల్లప్పుడూ చేయుచున్నటువంటి వారిని చూడండి వారే నన్మై విరుత్తు ఎమ్మై నన్మై మంచిని కలిగించి అంటే అభివృద్ధి చేసి మనల్ని అందరినీ కూడా నంబరే ఆ నమ్మకస్తులు ప్రతినిత్యము మనల్ని ఉజ్జీవింపజేయడానికి ఉన్నారు ఈ భాగవతులు అటువంటి భాగవతులే మాకు ఉజ్జీవింపజేయడానికి ఉన్నారు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు నమ్మాళ్వార్లు. ఇదే ఈ పాశురం యొక్క సంగ్రహార్థము. షణ్మ షణ్మాంతరం కాత్ జన్మ జన్మల యందును భగవంతుడు మనల్ని రక్షిస్తున్నాడు కాపాడుతున్నాడు అంటే ఉపాయం పంచం అంటే పంచాగ్ని విద్య అని ఉపనిషత్తుల్లో ఉంది. ఆ విద్య ద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటి అంటే ఆకాశము, ఆకాశము నుండి వాన, వాన నుండి భూమి, భూమి నుండి పురుషుని, పురుషుని తర్వాత యోషిత్ యొక్క శరీరములో ప్రవేశించి తర్వాత అతను పురుషుడుగా అవుతున్నాడు అని వేదవాక్యం చెబుతున్నది. పంచం వ్యామాహుతారూప పురుష వచసో భవతి అని వేదవాక్యం. ఆ విధంగా పుట్టినటువంటి ఆ జీవుణ్ణి అదే విధంగా మేఘమున చేరి మేఘము ద్వారా భూమిపై పడి భూమిని పడిన అన్నముగా మారి ఆ అన్నమును భరించిన పురుషుని తర్వాత ఆ యోషిత్ ద్వారా మళ్ళా పురుషుడుగా పుట్టడం అనేది ఇంకొక వేద యొక్క వాక్యం. ఈ విధంగా ఉన్నటువంటి ఆ యొక్క మనిషి యొక్క జన్మను భగవంతుడే కాపాడుతున్నాడు. షణ్మ షణ్మాంతరం కాత్ జన్మ జన్మలయందు రక్షిస్తూ ప్రతి జన్మయందు ఆవిర్భవించడానికి కారకుడుగా ఉంటున్నాడు ఆ భగవంతుడు. అడియార్గళై భగవంతుని యొక్క అడియార్గల్ అంటే భక్తులు, భగవంతుని యొక్క భక్తులు అంటే దానికి ఎంత విశేషం ఉంది. అటువంటి ఆ భక్తులు ఎవరు అంటే మహావిశ్వాసపూర్వకంగా భగవంతుని యందు తన్ను తాను సమర్పించుకున్నవారు భక్తులు. అంటే దానికే భరణ్యాస అంటారు. అంటే మన యొక్క భారాన్ని భగవంతుని యందు సమర్పించడం అనమాట. దాన్నే స్వామి వేదాంత దేశికుల వారు అహం మద్రక్షణవరో మద్రక్షణ ఫలం తత నమ శ్రీపతే రేవేతి ఆత్మానం నిక్షపే భుత నేను శ్రీపతే రేవేతి నా యొక్క మొత్తం ఏదైతే భారం ఉందో అవన్నీ శ్రీపతే రేవేతి ఆత్మానం నిక్షిపేద్భుత స్వామి వారికి నేను సమర్పిస్తున్నాను. అది భగవంతునికి సమర్పించే విషయం. తర్వాత న్యస్యాం వ్యకించన శ్రీమన్ అనుకూల అన్యవర్జిత న్యస్యామి నన్ను నేనే సమర్పించుకుంటున్నాను. ఏమని సమర్పించుకుంటున్నాను? అకించన స్వామి నేనేమి చేయలేకపోతున్నా. ఆ విధంగా ఉన్నటువంటి నేను అనుకూల అన్యవర్జిత మీరే మాకు అనుకూలరు, ఇతరులందరూ వర్జిత అంటే వాళ్ళంతా ఎవరు వద్దు అని ఆలోచించి మీ అందు నేను సమర్పిస్తున్నాను. ఆ విధంగా భరణ్యాసం చేస్తున్నాను. స్వామి స్వశేషం స్వవశం స్వభరత్వేన నిర్భరం స్వామి మీరే మాకు శేషి, మేము శేషలంగా ఉన్నాం, స్వభారాహ మా భారం మొత్తం మీ ఎందుకు ఉంచేస్తాం కాబట్టి మేము నిర్భరంగా ఉన్నాం, ఎటువంటి ఏ భారము లేకుండా ఉన్నాం కాబట్టి స్వధత్త స్వధియా స్వార్థం స్వస్మిన్ యస్యతి మహం స్వయం నేను మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం స్వామి అని చెప్తూ అయితే ఈ మానవ జీవులు మాత్రమేనా అంటే మా మదీయం చ నిఖిలం చేతన అచేతనాత్మకం స్వకైంకర్యోపకరణం వరద స్వీకురు స్వయం స్వామి నేను
నాతో కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవ జీవనం లేకుండా ఉన్నటువంటి అచేతనమైన పదార్థములని కూడా నీకు సమర్పిస్తున్నా. అంటే నీ కోసం పత్రములు, పుష్పములు, ఏవిదైతే ఘంట, పంచపాత్రలు ఏవేవి నీ యొక్క కైంకర్యములో ఉందో అవి అన్నిటినీ కూడా నీకు సమర్పిస్తున్నాను అని తెలుస్తున్నారు. అటువంటి అడియార్గలై షణ్మ షణ్మాంతరం కాత్తు అడియార్గలై కొండు పోయ్ మరణమానాల్. అంటే వారిని తీసుకొని వెళతారు భగవంతుడు. ఏనకైనా ప్రకారేణ ఏదో ఒక విధంగా భగవంతుణ్ణి మనం చేరుకోవాలి. ఆ విధంగా చేరుకున్నటువంటి కొండు పోయ్ వారే తను తీసుకొని వెళతారు. అంటే దాంట్లో విశేషం ఏమిటి అంటే, ఒక చిన్న శిశువు ఏడిస్తే తల్లి తానే వెళ్ళి ఆ శిశువుని తీసుకొని ఏ విధంగా క్షీరాన్ని అందిస్తుందో ఆ విధంగా భగవంతుడు తనే తీసుకొని వెళ్తారట. కొండు పోయ్ దానికే స్వామి వేదాంత దేశకుల వారు శ్రీమన్నభీష్ట వరద త్వామస్మి శరణం గత, భగవంతుడా నీవే శరణమని మేము వస్తున్నాం. ఏ తత్ దేహ అవసానే మహం తుత్పాదం ప్రాపయ స్వయం. అయ్యా ఈ దేహం ఉన్నంత వరకు అత్రైవ శ్రీరంగే సుఖమాస్వ అన్నట్లుగా మేము నీ యొక్క పాదముల్ని పట్టుకొని ఉంటాం. కానీ ఏ తద్దేహ అవసానే మహం, ఈ దేహాన్ని విడిచిన తర్వాత తుత్పాదం ప్రాపయ స్వయం, నీ యొక్క పాదాలని మేము ఆశ్రయిస్తాము అంటున్నారు. అటువంటి కొండు పోయి దృప్తానామపి జంతూనాం దేహాంతరిని వారిని, ఎవరైతే భగవంతుణ్ణి సేవిస్తారో అటువంటి జంతువులు ఏదన్నా ఉంటే కూడా వాటికి కూడా ఆ మోక్షాన్ని కలుగజేస్తున్నారు భగవంతుడు. అదేవిధంగా వరాహ పురాణంలో భగవంతుడు స్వయంగా భూమాదేవిని చూసి తతస్థం మ్రియమాణస్తు కాష్టపాశాన సన్నిభం అహం స్మరామి భక్తం నయామి పరమాం గతిం. చాలా విశేషమైన శ్లోకం. నేను ముసలివాడైన తర్వాత భగవంతుని ధ్యానం చేస్తామంటే అప్పుడు మన దగ్గర జ్ఞానానికి తగిన ఆ ఇంద్రియాల యొక్క బలం ఉండదట. కాబట్టి చిన్న వయసులోనే భగవంతుణ్ణి ఎల్లప్పుడూ ధ్యానం చేస్తూ ఉంటే భగవంతుడు కాష్ట పాషాణ సన్నిభం, ఆ ముసలి వయస్సులో కాష్ట పాషాణ సన్నిభం అంటే కట్టెగానో రాయిగానో ఉండేటట్టుగా మనం కానీ ఉన్నా కూడా మనం ప్రాచీనంగా అంటే శైశవాభ్యస్తంలో ఉన్నటువంటి మనం భగవంతుణ్ణి స్మరిస్తే అహం స్మరామి భక్తం, అటువంటి భక్తుని నేను ఇప్పుడు స్మరిస్తాను, అతనికి ఆలోచన లేనప్పుడు స్మరించి నయామి పరమాం గతిం కొండు పోయి నేను తీసుకొని వెళతాను. నయామి అంటున్నారు భగవంతుడు, అంటే ఇక్కడ నుండి తీసుకొని ఆ యొక్క నాడీ ద్వారా తీసుకుని వెళ్ళి వరదానదీ తీరం వరకు వదిలి తర్వాత అక్కడికి శ్రీవైకుంఠానికి వచ్చినప్పుడు మద్భక్త నీవు రమ్ము అని ఆ శ్రీవైకుంఠంలో భగవంతుడు తీసుకొని వెళతాడా అట. అంటే షణ్మ షణ్మాంతరం కాత్ అడియార్గలై కొండు పోయి. తర్వాత తన్మై పెరుత్తి, అంటే ఆ భక్తునికి ఆ ముక్తునికి తన్మై పెరుత్తి, తన్మై పెరుత్తి తన యొక్క స్వభావాన్ని తెలియజేసి అంటే స్వరూప జ్ఞానాన్ని తెలియజేసినటువంటి స్వామివారు. దానికే వేదంలో ఒక వాక్యం ఉంది, ఏవమేవ ఏష సంప్రసాద అస్మాత్ శరీరాత్ సముత్య పరం జ్యోతి ఉపసంపద్య స్వేన రూపేణ నిష్పద్యతే. అంటే స్వేన రూపేణ నిష్పద్యతే, తన్ను తాను తెలుసుకునేటట్టుగా చేసి అక్కడ ఆ శ్రీవైకుంఠంలో ఉంచుకుంటాడు భగవంతుడు. తన్మదిరొత్తి తన్ తాళినైకే కొళ్ళం అప్పనై, తన్ తాళినైకే కొళ్ళం అంటే తన పాద పద్మముల యందు ఉంచుకున్నటువంటి ఆ తండ్రి. అంటే పాదపద్మాల్లో భగవంతుని యొక్క పాదపద్మములే మనకు ముఖ్యం కదా, అటువంటి ఆ స్వామిని అని అర్థం. గత్వా గత్వా నివర్తంతే చంద్ర సూర్యాదయో గ్రహాః అద్యాపి నివర్తంతే ద్వాదశాక్షర చింతకాః. ఎవరైతే భగవంతుణ్ణి ఇంద్రాది దేవతల్ని పూజిస్తారో వాళ్ళందరూ వెళ్ళి ఆ చంద్రుడు చంద్రలోకానికి సూర్యలోకానికి వెళ్ళి వెళ్ళి తిరిగి వస్తున్నారు. కానీ ఎవరైతే అష్టాక్షరం కానీ ద్వాదశాక్షరం కానీ చరమ శ్లోకాన్ని ఎవరైతే
ఆ భగవంతుని యొక్క విషయాల్ని సేవిస్తారో వాళ్ళు తిరిగి రావడం లేదట. అద్యాపి ననివర్తంతే, తిరిగి ఈరోజు ఈనాటికి కూడా రాలేదు కదా. అలాగ తన తాళి నైకి అంటే తన దగ్గరే ఉంచుకుంటారు భగవంతుడు, బయటికి పంపించడు, అంటే సుఖముగా అక్కడే ఉండవచ్చు. ప్రాప్యతే పరమం ధామ యతో నావర్తతే యతి. పరమం ధామ ప్రాప్యతే, అక్కడ ఉత్కృష్టమైన శ్రీవైకుంఠాల్లో మనం చేరిపోతాం, తిరిగి మన రానే రాము అని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఆ విధంగా తన తాళి నైకి కొళ్ళుమ్ అప్పనై తొన్మై పిదత్త వల్లారై అంటే భగవంతుని యొక్క స్వభావాల్ని ఎవరైతే జల్పం చేస్తూ ఉంటారో వారు, అంటే వారే భాగవతులు. అటువంటి మహిమ కలిగినటువంటి ఆ భగవంతుణ్ణి ఎవరైతే జల్పం చేస్తూ ఉంటారో వారనమాట. పిదత్వం అవర్గండీర్, ఆ విధంగా ఎవరైతే ప్రలపనం కృష్ణ అని అంటున్నారో అలాంటి వారి గురించే మనం, అలాంటి భాగవతుల్ని మనం ఆశ్రయించాలి అంటున్నారు నమ్మాళ్ళ వారులు. దానికి తర్వాత నన్మై పెరుత్తు అటువంటి భాగవతులు ఏం చేస్తారు అంటే మంచిని పెంపొందించి మనలో ఇంకా భగవంతుని యొక్క జ్ఞానాన్ని పెంపొందిస్తారు. ఆ సన్మార్గంలో ఉన్నటువంటి మనల్ని అందరినీ కూడా చేరుస్తారు, ఒక చోటికి చేర్చి నాళం ఉయ్య కొండ్ర ప్రతినిత్యం దినే ఆ విధంగా ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి మనం ధ్యానం చేసేటట్టుగా చేస్తూ, వారి యొక్క స్వభావాల్ని తెలియజేస్తూ, వారి యొక్క మహిమను తెలియజేస్తూ ఉజ్జీవింపజేసి నమ్మకస్తులు. అంటే నమ్మకస్తులు భాగవతులు ఏ విధంగా అంటే వాళ్ళందరూ భగవంతుని నమ్మి ఉన్నారు. ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా వీరు కూడా నమ్మకస్తులుగా ఉన్నటువంటి ఆ స్వామివారిని నమ్ముచున్నటువంటి వారు నమ్మకస్తులుగానే కదా ఉంటారు. అటువంటి స్వామిని ఎవరైతే పూజిస్తారో వారు భాగవతులు. అటువంటి భాగవతుల్ని మనం నమ్మకం అనే ఒక ఆలోచనతో మనం భగవంతుని సేవిస్తూ ఉండాలి అనే విషయాన్ని ఈ పాశనంలో తెలియజేస్తున్నారు. అదే షణ్మ షణ్మాంతరం కాత్ అడియారుగలై కొండు పోయి తన్నై పెరుత్తి తన్ తాళినైకే కొళ్ళం అప్పనై. జన్మ జన్మాంతరములు రక్షించి అడియారుగలై తన భక్తులుగా చేసుకుని వారిని ఆ పైలోకానికి తీసుకుని వెళ్ళి అక్కడ స్వరూప స్వభావాల్ని తెలియజేసి తనయందు ఉంచుకొని ఆ విధంగా అటువంటి భగవంతుడు ఏ విధంగా ఉన్నాడో అటువంటి భగవంతుడిని స్తోత్రం చేయుచున్నటువంటి ఆ యొక్క భాగవతుల పిదత్వం అవర్గండి, అటువంటి వారిని మనం చూడండి. వారే నన్మై విరత్తు ఎమ్మై నాళ్ ఉయ్య కొల్గేంద్ర నంబరే, వారే మనల్ని ప్రతిరోజు ఉజ్జీవింపచేసి మన యొక్క జన్మను ధన్యం చేస్తారనే విషయాన్ని నమ్మాళ్వార్లు ఈ ఏడవ పాసనలో తెలియజేస్తున్నారు. నమ్మాళ్వారు ఎంబెరమానారు దేశిగం తెరవడిగిలే శరణం. జన్మ జన్మాంతరం కాత్ అడియార్களை கொண்டு போய் தன்மை பெருத்தி தாளினை கீழ் கொள்ளும் அப்பனை தொன்மை பிதற்ற வல்லாரை பிதற்றும் அவர்கள் நம்மை பெருத்து எம்மை நாளுய கொள்கின்ற நம்பரே ஆழ்வார் திருவடிகளே சரணம்.